శుక్లాం భరధరం విష్ణుం శధ్రం చతుర్భుజం ప్రసన్న అవతరం సర్వ సర్వభిజ్ఞ ఉపశాంతయ్ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలస్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి సెప్టెంబరు మరి పదిహేనో తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు రాశి ఫలం ఏ విధంగా ఉంటుంది నిజంగా ధనస్సు అగ్నితత్వపు గల రాశి మనకు నాలుగు భాగాలుగా చేశారు మొత్తం పన్నెండు రాశులని ఈ అగ్నితత్వపు రాశి జలతత్వము వాయుతత్వము భూతత్వము ఈ నాలుగు భాగాలుగా ప్రతి ఒక్క తత్వానికి మూడు రాసులు కేటాయించడం జరిగింది అందులో ధనస్సు అగ్నితత్వానికి సంబంధించినటువంటి రాశి ధనుస్సు రాశికి రాష్ట్రాధిపతి వచ్చేసి దేవతల గురువు అయినటువంటి గురువు మరి గురువు ఎలా అంటే గురుబలం ఉంటే ప్రపంచాన్ని కూడా జయించవచ్చు మీకు తెలిసినటువంటి విషయం దీనిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒక్క పాదం మనకు ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో ముఖ్యంగానండి ఎంత అదృష్టమో ఒక్కసారి నేను చెప్తాను చూడండి ఈ పదిహేను రోజులలో ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంటుందంటే తృతీయంలో శని పంచమంలో గురు రాహువులు అష్టమంలో శుక్రుడు తొమ్మిదో ఇంట బుధుడు పదో ఇంట రవి కుజుడు పదకొండో ఇంట కేతు మరి దీంట్లో ఒక్కొక్క ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిపతి ఉంటారు అధిపతికి సంబంధించినటువంటి నేను కొన్ని విషయాలు చెప్తాను ఇప్పుడు కేతు ఉంటాడు మనకి మూలా నక్షత్రానికి పూర్వాషాఢ నక్షత్రానికి శుక్రుడు ఉంటాడు ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి గ్రహపాలకుడుగా ఉంటాడు సో నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహపాలకుడు ఉంటాడు నక్షత్ర పాలకుడు వేరే ఉంటాడు ఈ యొక్క నక్షత్ర పాలకుడిని యొక్క విషయం ఏంటంటే నేను చెప్తున్నానండి ధనస్సు రాశి అంటే మనకు తెలిసినటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే గోచారంలో తృతీయంలో శని పంచమ గురు రాహువులు అష్టమ శుక్రుడు తొమ్మిదో ఇంట బుధుడు పదో ఇంట రవి కుజుడు పదకొండో ఇంట కేసు కేతువు అంటే లాభస్థానంలో ఉన్నాడు కేతువు అద్భుతం అండి మంచి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే లాభస్థానంలో కేతు ఉండడం ఈ పదిహేను రోజులలో ఒకే ఒక గ్రహము తన కక్షను విడి అంటే సింహరాశిలో నుండి కన్యారాశిలోకి వస్తుంది కన్యాలో ఆల్రెడీ కుజుడు ఉన్నాడు కుజుడితో పాటు రవి కలయిక అనేది కూడా కన్యారాశిలో జరుగుతుంది ఇకపోతే నెక్స్ట్ ముదుడు కూడా ఈ మంత్లోనే ముదుడి రాక కూడా తన స్వక్షేత్రమైనటువంటి తన ఉచ్చరాశి అయినటువంటి కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు సంవత్సరానికి ఏదైనా మంచి జరుగుతుంది అనుకుంటే అది ఈరోజే ఇప్పటి నుండే ఎందుకంటే ఈ నెల నుంచి మంచి మేలు జరగబోతుంది ఇప్పుడు మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వారు సాక్షాత్తు ఆ యొక్క అమ్మవారు సరస్వతీదేవి సరస్వతీదేవి మూలా నక్షత్రంలో జన్మించారు అలాంటి నక్షత్రము స్వభావం చాలా గొప్పదండి చాలామంది అంటారు అయ్యో మూలా నక్షత్రం అమ్మాయిని చేసుకోవద్దు తండ్రికి గండం ఉంటుంది నష్టాలు జరుగుతాయి అమ్మాయిని చేసుకుంటే ఇల్లు శూన్యమైపోతుంది ఇవన్నీ అపోహ మాత్రమేనండి ఎటు పరిస్థితి అసలు మూలా నక్షత్రంలో అమ్మాయిలను వివాహం చేసుకున్నటువంటి ఆ ఇల్లు ఎప్పుడు సిరి సంపదలతో కలిగి ఉంటాయి ఎప్పుడు అదృష్టం వాటిల్తూనే ఉంటుంది ఆకస్మిక ధనయోగం కలుగుతూనే ఉంటుంది డబ్బు బాగా సంపాదించగలుగుతారు ఆ ఇంట్లో ఇది నేను ప్రాక్టికల్గా చూశాను తప్ప నేను ఏ శాస్త్రంలో నేను దీని గురించి అంటే నేను ఏదైనా శాస్త్రంలోకి చూసి చదివి దాన్ని అర్థం చేసుకొని ప్రాక్టికల్గా చూస్తాను మనం జాతకాలు కొన్ని మంచిగా కనిపిస్తాయి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి వాళ్ళకు ఆ జాతకానికి తగ్గట్టుగా వాళ్ళ పరిస్థితులు ఉండవు మరి అప్పుడేమంటావు ఏదైనా కూడా శాస్త్రం చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ నిజమే అయినా కూడా దానిలో కొంత పర్సంటేజ్ను మనం తీసుకొని మనం రుజువు చేయాలి దాన్ని అంటే ఈ జాతకంలో పుట్టినవారు ఇలా ఉంటారు అంటే అక్కడ ఉండట్లేదు మరి ఎందుకు ఆ ప్రాబ్లం ఉంటుందంటే మనకు యాస్ట్రాలజీ ప్రకారం చాలా అద్భుతంగా ఉండవచ్చు కానీ న్యూమరాలజీ ప్రకారం మాత్రం అది సెట్ కాదండి దాన్ని సెట్ చేసుకోగలిగితే మన జీవితం చాలా బ్రహ్మాండంగా ముందుకు నడుస్తుంది నేను అందుకే పదే పదే చెప్తున్నాను అండి మీ పేరును ఒకసారి ఒక మంచి న్యూమరాలజిస్టును సంప్రదించుకొని ఆస్ట్రాలజీ తెలిసిన వారిని సంప్రదించి మీ పేరును ఒక మంచి సంఖ్యాబరంలోకి మార్చుకోండి మీ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఆ అక్షరాలకు ఏ ఏ ఏ నంబర్లు వస్తున్నాయి వాటి యొక్క న్యూమరికల్ నెంబర్ ఏంటి కాంపౌండెంట్ నెంబర్ ఎంత ఫిల్లర్ లెటర్ ఏంటి మీ బర్త్ నెంబర్ ఏంటి డెస్టినీ ఏంటి బర్త్ నంబరు బేసిక్ కాంబినేషన్లో ఉందా మరి డెస్టి నెంబర్ సరి కాంబినేషన్లో ఉందా బర్త్ నెంబరు దానికి బర్త్ నెంబర్కి డెస్టి నెంబర్కి సమసంఖ్యగా ఉందా మిత్ర సంఖ్యగా ఉందా శత్రు సంఖ్యగా ఉందా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎన్ని ఒకట్లున్నాయి ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎన్ని మూడులు ఉన్నాయి చంద్రబలం ఉందా గురుబలం ఉందా మనకి ఏ ఏది సూర్యబలం ఉందా ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిందే తెలుసుకొని దాని ప్రకారం మన పేరుని ఒక ఆల్ఫాబెట్లో ఒక మనం సెట్ చేసుకుంటే అసలు మనం చాలా బాగుంటుందండి మీరు నేను చెప్పింది ఏంటంటే కోర్సు కరెక్ట్గా రాయాలి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని చేంజ్ చేసినప్పుడు కోర్సు కరెక్ట్గా రాశారనుకోండి ఇంకా మీకు తిరుగు ఉండదు నేను చూసేది అన్ని రకాల పద్ధతులు కదా నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిచయం చేస్తాను కాబట్టి ఎంత పెద్ద సమస్యనైనా నేను క్లారిటీగా నేను చెప్తున్నాను కదా మీకు మంచి చేస్తాను తప్పకుండా మీకు మంచి చేస్తాను ఇప్పుడు కేతు ఉన్నాడు ఈ కేతు అంటే మూలా నక్షత్రాధిపతి కేతు నక్షత్రపాలకుడు ఆ కేతు ఉచ్చరాశి అనేది వృక్షిక రాశిలోకి కేతు కనుక ప్రవేశించాడు అనుకోండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వృషభరాశిలోకి వెళ్ళాడు అనుకోండి నష్టాలు ఎక్కువ జరుగుతాయి ఎప్పుడు కూడా రాహుకేతులు రివర్స్గానే ప్రయాణిస్తూనే ఉంటారు ఆ రివర్స్గా ప్రయాణించినప్పుడు ఈ స్థానాలలోకి వచ్చారనుకోండి మీ జీవితం మీ జన్మ ధన్యమైనట్టే ఇంకా మీకు ఇకపోతే శుక్రుడు ఇప్పుడు అష్టమ శుక్రుడు ఏది ధనసు రాశి వారికి ఈ అష్టమ శుక్రుడు మనం గమనించినట్టయితే శుక్రుడికి ఉచ్చరాశి మీనరాశి శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు అనుకోండి బలవంతుడుగా మారిపోతాడు ఇతన్ని మీరు పట్టుకోవడం అనేది కూడా మీ వల్ల కాదు కలవని పని శుక్రుడు మీనరాశిలో అదే కన్యా రాశిలోకి వచ్చాడు అనుకోండి చాలా వరకు నష్టాలే ఎక్కువగా చవి చూస్తారు ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ స్థానంలో శుక్రుడు ఉన్నాడు ఇప్పుడు కన్యారాశిలోకి రావడానికి సుమారుగా ఒక రెండు నెలల కాలం అయితే పడుతుందండి అక్కడ బలహీన శుక్రుడు శుక్రుడు బలహీన అనుకోండి వ్యాపారాలలో నష్టాలు జరుగుతాయి మనం ఎంత లగ్జరీగా ఉన్నామో మనకు డబ్బులు చేతికందాం మనం ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రావడానికి ససేమీరా అంటుంటారు డబ్బు విషయంలో మీరు ఎవరికి అప్పు ఇచ్చినా ఎవరి దగ్గర తీసుకున్నా తీర్చలేరు తీర్పలేరు అలాగే ఇచ్చిన డబ్బు తిరిగి రాదు ఇలా చాలా వరకు శుక్రుడు బలహీనపడిపోతే ఎక్కువగా సమస్యలు అన్నీ ఉంటాయి తర్వాత ఒక రేంజ్ నుండి మొత్తం డౌన్ఫాల్ అవుతారు బయటి వాళ్ళు చూస్తే ఇంత మంచివాడు గిలా అయిపోయాడు ఏంటనే అంటారు ఆ విధంగా ఉంటుందండి ఎక్కువ విషయం ఏంటంటే ఈ పదిహేను రోజులలో మీరు చేయాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే సకాలంలో వేలకు ఇంటికి రావాలి ఎక్కడ కూడా మీరు నైట్ స్టే చేయడం కానీ ఎక్కడికైనా వెళ్ళి పడుకోవడం కానీ బంధువులు ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళలో పడుకోవడం కానీ లేదంటే దూర ప్రయాణాలు చేసి లేట్ నైట్గా ఇంటికి రావడం కానీ ఏది ఈ పదిహేను రోజుల కాలంలో చేయకండి ఎందుకంటే ప్రమాదాలు మీకు పొంచి ఉంటాయి ఈ పదిహేను సకాలంలో కరెక్ట్గా ఎనిమిది కానీ పది డెడ్ అండి పది గంటల తర్వాత మీరు రాకూడదు ఇంటికి రాకూడదు పది గంటల లోపే ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా ఉండాలి పది దాటకూడదు నేను చెప్పేది జాగ్రత్త ఈ పదిహేను రోజులు మాత్రం ఖచ్చితంగా ఉండదు ఏదైనా సమస్యలు వస్తే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి సమస్యలు వస్తే మిమ్మల్ని మీరు ఎంత డబ్బు పెట్టినా కూడా అవి తీర్చలేవు అలా ఉంటుంది ఒకటి జాగ్రత్తగా ఉండండి మంచి జరుగుతుంది ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ పదిహేను రోజులలో ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వేలకు సకాలంలో భోజనము తినాలి మనం కంటిన్యూగా ఎలా అంటే ఎక్కువ టైము అంటే మీకు ఉదయం మనం లేవు లేవడం మాత్రం ఒక ఫోర్ థర్టీ టు ఫైవ్ మధ్య ప్రాంతంలో నిద్ర లేవాలి ఉదయం అంటే మనం రాత్రి పడుకునే ముందు మాత్రం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎనిమిది నుండి తొమ్మిది మధ్యలో పడుకోవాలి ఇలా దినచర్యను కనుక మీరు చేసినట్లయితే ఇంకా మీకు ఏ ప్రాబ్లం ఉండదు అంటే అన్ని విధాలుగా మీకు హెల్త్ బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది మంచి ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ వస్తాయి ఈ పదిహేను రోజులలో కాదు నేను చెప్పేది ఇక నుండి మీకు జరగబోయేది మంచి ధనసు రాశి వారికి ఆర్థికంగా నిలుపుకునేటువంటి నెల ఇది ఈ సెప్టెంబర్ మాసం ఈ సెప్టెంబర్ మాసంలో మీరు చేస్తున్నటువంటి ప్రతి పని విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకటి ఒక్కసారి గమనించండి తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి రవి సూర్యభగవానుడు సూర్యుడికి ఉచ్చరాశి మేషరాశి మీసరాశి తులారాశి అంటే సూర్యుడు ఎప్పుడైనా కూడా తులారాశిలోకి ప్రవేశించాడు అనుకోండి చాలా వరకు నష్టం అశ్వయుజ మాసంలో దాదాపుగా భాద్రపద మాసం తర్వాత అశ్వయుజంలో సూర్యుడు తులారాశిలోకి రావడం జరుగుతుంది మరి అప్పుడే కొంత నష్టం కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి ఇంకా చాలా టైం ఉందండి ఎనివే మీరు నేను చెప్పేది ఏంటంటే మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని రెడీగా ఉంటే అసలు మీకు ఏ ప్రాబ్లం కూడా ఉండదండి ఒకటి మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద అవుతున్న నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖిన బాగుంటుంది